మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీస్ వ్యవస్థలో కూడా గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పటి పోలీస్ స్టేషన్లో పోలీసులు అంటేనే ప్రజలు జడుచుకునేవారు. పోలీస్ స్టేషన్లు మెట్టెక్కితే తెలుస్తుంది అంటూ వెటకారంగా మాట్లాడేవారు. ప్రస్తుతం ఒకప్పటి పరిస్థితులు లేవు. పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులుగా వ్యవహరిస్తున్నారు. పోలీస్ స్టేషన్లు కేవలం నిందితుల కోసమే కాదు అన్ని వర్గాల ప్రజలు నిర్వహించుకునే పండుగలు పబ్బాలకు వేదికగా మారుతున్నాయి. ప్రజలను పోలీస్ స్టేషన్లకు ఆహ్వానించి వారితో కలిసిమెలిసి ఉత్సవాలు నిర్వహించుకొని శభాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు. ఇందులో భాగంగా నగరంలోని ముషిరాబాద్ పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ సోదరులతో పాటు పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు పాల్గొని భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నపిల్లలు పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఆనందోత్సవాల నడుమ సరదాగా గడిపారు. ముషిరాబాద్ ఇన్స్పెక్టర్ జహంగీర్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో చిక్కటపల్లి ఏసీపీ యాదగిరి పాల్గొని నిర్వాహకులను అభినందించారు. నగరంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని, పోలీస్ స్టేషన్లో కలిసిమెలిసి పండుగలను నిర్వహించి సమాజానికి మనమంతా ఒకటే అనే చక్కటి సందేశాన్ని పంపించినట్లు అయ్యిందని ఆయన పేర్కొన్నారు. గుడ్ ఈవినింగ్ అలాగే వేదిక పెద్దలు, పిల్లలు, సోదరి సోదరులు అందరు కూడా ఈ క్రిస్మస్ ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ అందరూ కూడా నా శుభాకాంక్షలు. మాకు పోలీసులో ఏ పండుగ కూడా మేము డ్యూటీలో ఉంటాము, మేము పెళ్లి పండుగలు చేసుకోవాలనే ఒక ఏ పండుగ కూడా మాకు వీలుండదు అని ఎప్పుడు బాధపడేది. నేను మా జాంగీర్ వచ్చిన తర్వాత అన్ని పండుగలు జరుగుతున్నాయి ఇక్కడ. అదేది అంతకుముందు రంజాన్ అప్పుడు నేను వచ్చినాకైతే బతుకమ్మ పండుగ చేసినట్టు, ఏ పండుగ అయినా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. సో ఇది మంచి పరిణామం. ఒక అంటే ఇందాక పీపుల్ ఫ్రెండ్లీ పోలీసులు భాగంగా అంటే మా స్టాఫ్ కూడా మా దగ్గర పనిచేసే సిబ్బంది కానీ ఇక్కడ మన ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు కానీ అందరు కూడా ఒక మంచి సౌహృద వాతావరణంలో ప్రతి జరుగుతూ ఉంది. ఈ ముషిరాబాద్ అంటే ఒకప్పుడు చాలా సెన్సిటివ్ ఏరియా అనేది, ఇప్పుడు ఆ సెన్సిటివ్నెస్ అనేది లేదు, సెన్సిటివిటీ లేదు. అందరు కూడా కలిసిపోయి అందరు మంచిగా ఉంటున్నారు. మరి ముఖ్యంగా ఇటువంటి పిల్లలు పోలీసులకు వచ్చి వాళ్ళు ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఆడుకుంటే నిజంగా దేవుడు వచ్చేసి ఇక్కడ ఉన్నారనే ఫీలింగ్ వస్తుంది. సో ఇప్పుడు కూడా పోలీసులా కాకుండా ఒక మంచి వాతావరణం ఉండాలి, దానికి మీ అందరి కోఆపరేషన్ అవసరం. కాబట్టి మీరందరూ కూడా ఈ రాబోయే క్రిస్మస్ హైదరాబాద్ మొత్తం కూడా ఒక పండుగ వాతావరణంలాగా ఉంది. సో దీన్ని కంటిన్యూ చేయాలి. ఆ పండుగకి అందరు కూడా క్రిస్టియన్ సోదరులు అందరు ఇన్వైట్ చేయాలి. అదర్ కమ్యూనిటీ వాళ్ళని డిఫరెంట్గా అందరిని పిలిచినప్పుడే అది పండుగలాగా ఉంటుంది. మనం ఇంట్లో మనం చేసుకుంటే పండుగలాగా ఉండదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మా ఈ క్రిస్టమస్ రోజు అందరు కూడా మా స్టాఫ్ని కానీ మిగతా వాళ్ళందరినీ కూడా పిలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.